హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వాలంటీర్లు సాంకేతిక సమస్యకైతే పరిష్కారం చెప్తున్నారు, అలాగే వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అనేది ఇస్తున్నారండి. ఈ యొక్క కుటుంబ సర్వే యాప్లో అయితే ఏం ప్రాబ్లం వచ్చినా వాలంటీర్లకు అయితే ఇలా చేస్తున్నారు. ఈరోజు అయితే న్యూస్ అయితే రావడం జరిగింది, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జిల్లాలో అయితే. అలాగే ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వాలంటీర్లకు వచ్చినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసినట్లయితే కుటుంబం యాప్లో నీకు చెప్తాం, వాలంటీర్ యాప్లో సమగ్ర వివరాలు నమోదు, జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియ, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈ వివరాలే ఆధారం. అయితే ఈరోజు సాక్షి పేపర్లో చూస్తే రేగిడి మండలం సచివాలయ పరిధిలోని వార్డు వాలంటీర్లు మరియు గ్రామ వాలంటీర్ సర్వేలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి కుటుంబం సమగ్ర వివరాలు యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. గతంలో వాలంటీర్లు అయితే పదే పదే కుటుంబాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వమని అనడం, అలాగే ఆ వివరాలు లేకపోవడంతో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఈ యొక్క యాప్లో కుటుంబ సమాచారం అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే బయోమెట్రిక్ ద్వారా ప్రస్తుతం వాలంటీర్లకు ప్రభుత్వం బయోమెట్రిక్ సెల్ అందించింది. ఈ సెల్ ఫోన్లోనే ప్రత్యేక యాప్ క్రియేట్ చేశారండి. అయితే వాలంటీర్లకు ఐడి నెంబర్ అనుసంధానం చేసి వారి పరిధిని, కుటుంబాల యొక్క వివరాలు నమోదు చేస్తారు. అలాగే ఇంట్లోని వ్యక్తుల వివరాలు ఆధార్ నమోదు తప్పనిసరి చేసి వేలిముద్రలు వేయిస్తున్నారు. దీంతో సెల్ ఫోన్లో నమోదయ్యే అవన్నీ ఉంటాయి. ఆధారు, పాను, బ్యాంక్ వివరాలన్నీ సెల్లోనే ఉంటాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అయితే లబ్ధిదారుల చెంతకే చేకూరుతుంది. అలాగే సాంకేతిక సమస్యలకు అయితే అధిగమించేలా చర్యలు అనేవి తీసుకుంటున్నారు. ఇక పోయి చూసినట్లయితే వాలంటీర్లు ఇప్పటికే బియ్యం కార్డులకు సంబంధించి కానీ కుటుంబాల వివరాలు నమోదు చేశారు. ఈ ప్రక్రియలో అడపాదడప సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ యాప్లో అనేక వివరాలను నమోదు చేసినప్పటికీ అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే విధంగా వీలుంది. కుటుంబ సభ్యులు నివాసం అంటున్న ఇంటి ఫోటో కూడా వాలంటీర్లు నమోదు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే ఇవ్వనుంది. అలాగే ప్రతి ఒక్కరూ వాలంటీర్లు సహకరించాలని మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ విషయంపై రేగిడి ఎంపీటీఓ జీఎస్టీ పెసెంట్ వద్ద సాక్షి ప్రస్తావించగా సమగ్ర వివరాలు అయితే ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. వాలంటీర్లు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సీడింగ్ చేసేందుకు ప్రజలు సహకరించాలని అయితే కోరారు. క్లస్టర్కు కుటుంబాలు జోడించే యాప్లో సాంకేతిక సమస్యలున్నా కూడా చూస్తామని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యాప్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అయితే మీకు యాప్ ద్వారా కొంతమందికి శిక్షణలు అయితే ఇస్తున్నారు. నిన్నైతే రేగిడి మండలంలో శిక్షణ ఇచ్చారు. వాలంటీర్లు అయితే పాల్గొన్నారు. ప్రతి ఒక్క వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అయితే పాల్గొన్నారు శిక్షణలో. అయితే కొన్ని జిల్లాలకు ఇంకా ఎక్కడా పెట్టలేదు. కొన్ని జిల్లాలకు అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ మీరు పరిష్కరిస్తామని ప్రతి ఒక్క అధికారి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన తోటి వాలంటీర్లకు అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.